ఏలూరు జిల్లా చంద్రపూడి పోలీస్ స్టేషన్ కు వార్షిక తనిఖీ నిమిత్తం ఎస్పీ రాహుల్దేవ్ శర్మ విచ్చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా ప్రభావం తగ్గిందని అన్నారు. నాటుసారాపై జిల్లా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగా జిల్లాలో 123 గ్రామంలో సారా ప్రభావం ఉండేదని, ఎన్ఫోర్స్మెంట్ దాడుల వల్ల ప్రస్తుతం కేవలం 11 గ్రామాల్లో జిల్లా వ్యాప్తంగా సారా ప్రభావం అక్కడక్కడ ఉందని ఎస్పీ అన్నారు. చంద్రపూడి మండలంలోని నాగరెడ్డిగూడెం గ్రామంలో గత నెల 65 లక్షల రూపాయలు నాటుసారా తయారీదారులకు జీవనోపాధి నిమిత్తం జిల్లా కలెక్టర్ 72 కుటుంబాలకు అందించారని, అందులో భాగంగా వారు గ్రామంలో దుకాణాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఎస్పీ అన్నారు. నాగరెడ్డిగూడెం గ్రామంలో ఇంకా కొంతమేరకు సారా ప్రభావం ఉందని, త్వరలోనే దానిని కూడా లేకుండా చేస్తామని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎంబీఎస్ మల్లేశ్వరరావు, ఎస్ఐ హరికృష్ణలు పాల్గొన్నారు. ఫ్యామిలీ ద్వారా రేషన్ షాప్ స్టార్ట్ అయింది. కొంతమంది గొర్రెలు కొన్నారా, కొంతమంది ఎనిమల్స్ కొన్నారా, కొన్ని షాప్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు, ఒక పర్సన్ కార్ కొనేసి కూడా డ్రైవింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది ఒక స్టెప్. మళ్ళా ఇంకా టోటల్ 60 ఫ్యామిలీస్ కూడా వాళ్ళు నెక్స్ట్ 1 మంత్లో కూడా స్టార్ట్ చేసుకుంటారా అమౌంట్ యూటిలైజేషన్. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి మనం పోతాము. సో నిషేని మనము ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా ఫోకస్ చేసాము. ఎన్ఫోర్స్మెంట్ ఫోకస్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా 123 విలేజెస్ నుంచి మనము 11 విలేజెస్కి వచ్చేసాము. ఓన్లీ 11 విలేజ్ జిల్లా వ్యాప్తంగానే కొన్ని సార్ యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో రిహాబిటేషన్ తర్వాత కూడా మళ్ళా మే వేరే వేస్ కూడా రిహాబిటేషన్ తీసుకుంటాము. అదర్ దాన్ దట్ సారా కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ ఈ మండలంలో ఉన్నాయి. దీని మీద ఎక్కడెక్కడే ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి మీద బైండ్ ఓవర్ కేసు వేయడం జరిగింది. అదేవిధంగా మహిళా పోలీసుతో పాటు ఇంటరాక్షన్ చేయడం జరిగింది. మహిళా పోలీసు ద్వారా కూడా ఉన్న డిస్ప్యూట్స్ గుర్తించడం జరిగింది. భార్యాభర్తలు గడవలు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ, అదేవిధంగా ఆల్ మహిళా పోలీసు ద్వారా 8th to 12th క్లాస్ ఫీమేల్ స్టూడెంట్స్ని కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాటికి రిపీటెడ్ కౌన్సిలింగ్ చేయడం, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది కాక పోలీస్ స్టేషన్లో కూడా ప్రతి మంగళవారం మహిళా పోలీసు వచ్చి ఆ వారం రోజుల్లో అబ్జర్వేషన్లో చెప్తారా ఏమి ఎవరు ఎలా చేస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఎక్స్పెక్టెడ్ ఉన్నా అది చెప్పడం జరుగుతుంది.